ఫ్రెండ్స్ నేను మీ అవినాష్. నేను ఇంకో ప్రాంక్తో మీ ముందుకు వచ్చేసిన ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మేము ఒక ప్రాంక్ చేసాం. అందరి దగ్గరికి వెళ్ళి వాళ్ళతో ఒక వెరైటీ వెరైటీ ఆఫ్ డైలాగ్స్ చెప్పించిన మంచి మంచి రియాక్షన్స్ వచ్చినాయి. ప్లీజ్ చూసి ఎంజాయ్ చేయండి. నమస్తే అందరికి. అందరూ బాగున్నారా? నాకు చాలా హ్యాపీగా ఉందన్న. ఈరోజు ఎన్నోసార్లు విని ఉంటారు ఈ వాయిస్, చాలా ఫేమస్, చాలా మంది అన్న లైక్ చేస్తారు. మీరు అన్న చూడాలనుకుంటారా? ఈ అన్న కూడా మా ఛానల్లో యాక్ట్ చేసిండు. ఈ అన్న వల్ల చాలా మంచి మంచి రియాక్షన్స్ వచ్చినాయి, మంచిగా యాక్ట్ చేసిండు. ఒకసారి మీరు ప్రాంక్ చూడండి. హాయ్ టిక్టాక్ ఫ్యామిలీ, అందరూ బాగున్నారా? అన్నలు, చెల్లెళ్ళు, తమ్ముళ్ళు, అంకుల్, ఆంటీలు, భయ్యని అప్రోచ్ అయినా చాలా అంటే చాలా బాగా తీసారు ఈ భయ్య. మీరు కూడా మా అందరు సపోర్ట్ చేయవచ్చు గాయస్. స్మైల్ బకెట్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, ఓకేనా? మీ సపోర్ట్ మాకు చాలా కావాలి, ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. హాయ్ ఫ్రెండ్స్ అందరికి, ఈరోజు మేము షార్ట్ ఫిలిమ్స్ ఆడిషన్స్కి వచ్చాము. సో డైలాగ్ని చెప్పేబట్టి మేము అందరినీ సెలెక్ట్ చేస్తున్నాం అనమాట. ఇక్కడ బ్రదర్ చెప్పండి ఒకసారి డైలాగ్. అంటే నాకు గొంతే ఇష్టం, గొంతు కోసాక అని సౌండ్ వినిపిస్తుంది కదా, అలా రెడీ సీరియస్ ఏపు. నాకు గొంతే ఇష్టం, గొంతు కోసాక ఇంగ్లీష్ కవి ఏమన్నాడు తెలుసా? నాకు గొంతు ఇష్టం, గొంతు కోసాక స్టార్ట్. కట్అవుట్ చూసి కొని కొని నమ్మే డోడ్. మీకు నచ్చిన డైలాగ్ ఏదన్నా ఒకటి, అంటే కొద్దిగా ఒకటేమో నేను డైలాగ్ చెప్తా, సీరియస్ డైలాగ్ అది. మీకు నచ్చిన డైలాగ్ అది. అరే ఎందుకురా నన్ను మోసం చేసాను, నేను ప్రేమించాలా? నేను తప్పదించ భరించ వేనా బంగారం బుజి బుజి బంగారం. హలో సృజన, ఏం మాటలు మాట్లాడుతున్నావురా? మాదాచో వరవాడు. అరే ఎవరు కిరాక్ చెప్పినావు? బ్రదర్ మంచిగా చెప్పిండు. కనీసం చావులో అయినా నీ తోడు నాకు ఇవ్వబోయినా కిరాక్. కట్అవుట్ చూసి కొన్ని కొన్ని నమ్మేయాలి. ఒక అమ్మాయి కోసం కాలేజ్కి రమ్మని చిన్నప్పటి నుంచి పట్టుకున్న ఉంచుకున్న ఫ్రెండ్ని కూడా వదిలేసి దాంతో తిరుగుతావేంట్రా? నాతో కదరా నువ్వు తిరగాలి, నాతో కదరా నువ్వు డేటింగ్ చేయాలి. యాక్చువల్లీ క్వశ్చన్ వచ్చేసి పోయేటప్పుడు పొడిగా పోతుంది, వచ్చేటప్పుడు తడుచుకుంటూ వస్తుంది, ఏంది? నాకేం తెలుసు. పోయేటప్పుడు పొడిగా పోతుంది, వచ్చేటప్పుడు వస్తుంది. చాయ్ పత్తులు ఉంటాయి కదా, చాయ్ పత్తులు ముంచినప్పుడు పొడిగా పోతుంది, బయటప్పుడు తడిసిపోయి వస్తుంది. బ్రో ఇంకో డైలాగ్ చెప్తాడు ప్రభాస్ అన్న, డైలాగ్ స్టార్ట్. కట్టా చూసి కొన్ని కొన్ని నమ్మేయాలి. స్మైల్ బకెట్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్యూ సో మచ్.